नमस्ते नेनु मी जगदीश ग्रेटर एन्निकल नेपथ्यंलो प्रत्येक कथनाल समाहारं ग्रेटर पोरु कार्यक्रमानिकि स्वागतं అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలు విలీనం కోర్టు కేసులు కరోనా ఇలా ఏదో ఒక అవరోధంతో వాయిదా పడుతూ వస్తున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 14 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది 8 నియోజకవర్గాలు 6 జోన్ల పరిధిలో 98 వార్డులకు మార్చి 10వ తేదీన పోలింగ్ జరగనుంది జీవీఎంసీకి 2007లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి 2012 ఫిబ్రవరితో అప్పటి పాలకవర్గం కాలపరిమితి ముగిసినప్పటికీ భీమిల్లి అనకాపల్లి మున్సిపాలిటీలను విలీనం చేయాలనే ప్రతిపాదనతో 2013లో ఈ రెండు మున్సిపాలిటీలను విలీనం చేస్తూ 83 వార్డులుగా పునర్విభజన జీవోను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది నాటి నుండి కోర్టు కేసులు వార్డుల విభజన ప్రక్రియకు అభ్యంతరాలు వలన ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి మొత్తం మీద వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత వార్డుల సంఖ్య 98కి పెంచుతూ విభజన ప్రక్రియ వేగవంతం చేసి ఎన్నికలకు సిద్ధపడింది గత ఏడాది కరోనా కారణంగా మార్చి 2020లో నిలిచిపోయిన ఎన్నికలు మరలా తిరిగి నిలిపివేసిన ప్రక్రియ నుండే ప్రారంభమవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది దీనితో ఇప్పటికే నామినేషన్ వేసిన పార్టీల అభ్యర్థులు రెబెల్స్ ఇండిపెండెంట్లు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రచారాలు ప్రారంభించారు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే సమయానికి నామినేషన్ల ప్రక్రియ పరిశీలన పూర్తయింది 98 వార్డులకు గాను మొత్తం 1361 నామినేషన్లు దాఖలయ్యాయి వీటిలో 99 తిరస్కరించగా 1262 మిగిలాయి వైఎస్ఆర్సీపీ నుండి 342 తెదేపా నుండి 361 కాంగ్రెస్ నుండి 80 బీజేపీ జనసేన నుండి 180 వామపక్షాల నుండి 41 స్వతంత్ర అభ్యర్థులు 238 మంది నామినేషన్లు దాఖలు చేశారు అధికార వైసీపీ పార్టీ తొలిసారి గ్రేటర్ బరిలో నిలుస్తోంది ఎలా అయినా గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది వీరికి గ్రేటర్ పరిధిలో ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ నుండి ఎమ్మెల్యే వాసుపల్లి వైసీపీకి మద్దతు తెలపడం వలసలు అధికం కావడంతో పీఠంపై ఆశలు భారీగా పెరిగాయి అయితే వీరికి కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు వైసీపీ నుండి 342 మంది ఇప్పటికే నామినేషన్లు వేయగా వీరిలో క్యాండిడేట్ ఎవరనేది ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు వాసుపల్లి వర్గం వైసీపీలోకి రావడంతో వారికి సీట్లు ఎలా సర్దుబాటు చేస్తారు ఎవరికి బి ఫారం వస్తుంది అని అభ్యర్థుల్లో గుబులు మొదలైంది పార్టీ పెద్దల హామీతో కొంతమంది ప్రచారం మొదలుపెట్టినప్పటికీ మిగిలిన వారిలో అయోమయం నెలకొని ఉంది ఎంపీ విజయసాయిరెడ్డి నగరంలో ఉంటూ అన్ని వార్డుల కార్యకర్తలు నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు వాసుపల్లి చేరిక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర వైసీపీకి కలిసి వచ్చే అంశాలు అయినప్పటికీ ఇవి ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి జుబేర్ ఎలాగైతే కష్టపడి పనిచేస్తున్నాడో అలాగే మీ యొక్క అభ్యర్థి కూడా కార్పొరేటర్ అయిన తర్వాత మీరు కార్పొరేటర్ చేయండి మీ యొక్క అహర్నిశాలు మీ యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసమే ఆమె పనిచేస్తుందని మేము తరఫున హామీ ఇస్తా ఉన్నా విశాఖపట్నంకి చెందినటువంటి ఏదైనా కూడా అది విశాఖ ఉక్కు కావచ్చు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి ప్రభుత్వం ముందుంటుంది ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది అది ఒక ప్రభుత్వ రంగ సంస్థగా అలాగే ఉండిపోవాలి అది లాభాల బాటలో తీసుకురావాలి అన్నటువంటిదే మన యొక్క పార్టీ సిద్ధాంతం
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల సొత్తు దీన్ని వేరే ప్రైవేట్ వ్యక్తుల పరం చేయం మేము అడ్డుకుంటాం అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది 42వ వార్డుల సమస్యకు వస్తే ఈ వార్డులో కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క సమస్యలన్నిటినీ చిత్తశుద్ధితో ఎటువంటి కాలయాపన లేకుండా మేము పరిష్కరిస్తామన్నదని పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి మాటకు మాటగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇది పేదల పార్టీ పేదల కోసం ప్రయోజనాలు కాపాడేటువంటి పార్టీ మూడు గుండ్ల ప్రాంతం నుండి ఎర్రిగడ్డ వరకు పెద్ద కాలువలు వరద ముప్పు ప్రాంతంలో ఉన్న కాలువలకు తక్షణమే మరమ్మతులు ఇప్పుడు మేము ఈ పాదయాత్ర ద్వారా మిమ్మల్ని కలిసేదానికి వచ్చేటప్పుడు ఆ కాలువను కూడా చూడడం జరిగింది మురికి కాలువ దుర్గంధాన్ని వెలువడతా ఉంది తప్పకుండా ఇమ్మీడియట్ గా ఎటువంటి కాలయాపన లేకుండా ఒకటి రెండు రోజుల్లోనే ఆ పని ప్రారంభించేటటువంటి కార్యక్రమం చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నా మైనారిటీ ముస్లిం సోదరి సోదరిమణులకు వాళ్ళ ఇళ్ళలో చేసేటటువంటి శుభకార్యాలకి ఒక కమ్యూనిటీ హాల్ తప్పకుండా కట్టిద్దాం అది కులాలు మతాలకి భేద తారతమ్యం లేకుండా అందరూ కూడా వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకుంటూ చంద్రనగర్ వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఆ లక్ష అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కనిపించిన విశాఖ నగర పరిధిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది అయితే దక్షిణ నియోజకవర్గం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతు తెలపడం స్టీల్ ప్లాంట్ పరిణామాలతో ఉత్తరం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆ పార్టీని కలిసివేసిన నగర పరిధిలో మూడు ఎమ్మెల్యేలు ఉండడం వీరికి గ్రేటర్ గెలుపుపై కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు గ్రేటర్ విశాఖ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి గ్రేటర్లో నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు టీడీపీవే కావడంతో గెలుపు ఖాయమనుకున్న ఆ పార్టీకి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరడంతో డీలా పడింది వాసుపల్లి వెంట ఇప్పటికే కేడర్తో పాటు పలువురు కార్పొరేట్ అభ్యర్థులు కూడా పార్టీ మారడం టీడీపీకి తలనొప్పుగా మారింది పార్టీ పెద్దల చొరవతో పరిస్థితులు చెక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ బి ఫారంలో అందకపోవడంతో అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో పార్టీ పెద్దల హామీతో కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు గంటా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అచ్చెడ్ నాయుడు అయ్యన్నపాత్రుడు వంటి నాయకులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ మేయర్ పీఠం కైవసం చేసుకునేలా కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు విశాఖ ఇంకా ఉక్కుని కాపాడే బాధ్యత మాదండి ఇవాళ పాదయాత్ర చేస్తున్నామని చెప్పి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తారు ముసలికన్నీ కలుసుకుంటారు విజయసాయిరెడ్డి గారు మీరు స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్నటువంటి ఆలోచన నిజంగా మీకు ఉంటే విశాఖపట్నంలో పాదయాత్ర చేయండి ఒక్కరు కాకపోతే మీరు మీ పాదయాత్ర ఢిల్లీలో చేయండి మీ ఎంపీలు మీరు మీ ముఖ్యమంత్రి కలిసి ఢిల్లీలో పాదయాత్ర చేయండి విశాఖపట్నంలో చేయడం ఏంటి రాజకీయ లబ్ధి కోసమా మీరు పాదయాత్ర చేయడం అంతేగాని ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలనే ఆలోచన మీకు లేదా నిజంగా ఆలోచన మీకుంటే ఢిల్లీలో పాదయాత్ర చేయండి ప్రధానమంత్రిని కలండి మెడలో ఉంచి ఒప్పిస్తారని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడారు మీరు మరి ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో ప్రధానమంత్రి గారిని కలిశారు ఎప్పుడన్నా ఈ విషయం మాట్లాడారా ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేశారా మరి 20 సార్లు వెళ్ళి ఏం చేసావయ్యా ప్రధానమంత్రి గారు ఏం పిక్కుంటూ వచ్చావు అక్కడ గత 10 రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ముఖ్యంగా మహిళల నుంచి కానీ పేద బడుగు బలహీన వర్గాల వారి నుంచి కానీ మధ్యతరగతి వారి గురించి కానీ మధ్యతరగతి వారిలో విశేష స్పందన తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయి తరహాలో ఉంది ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్నీ ఇసుక
ఐరన్ సిమెంట్ అన్ని పెరిగిపోయి ప్రతి చిన్న కుటుంబం మీద కూడా సామాన్య కుటుంబం మీద నెలకు 5-6000 రూపాయలు పడిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎలాగ ఉందంటే ప్రజలే చెబుతున్నారు ఏతకాయని తిచ్చి పనసకాయని పుచ్చుకుంటున్నాడు బాబు అని అంతే కాకుండా జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానం మేము కైవసం చేసుకోవడం కాదు ఈ వార్డు నక్కానపూర్ణ గారు గెలవడం కాదు ముఖ్యంగా మేము రాగానే ఈ ఏప్రిల్ 1 నుంచి పెరగబోయే ఆస్తి పన్ను పారిశుద్ధ పన్ను డ్రైనేజ్ పన్ను నీటి పన్ను లైటింగ్ పన్ను ఏయీ కూడా మా మేయర్ స్థానం మీద కైవసం చేసుకుని ప్రజల మీద భారం పెట్టక పడకుండా ఆస్తి పన్ను అనేది పెంచాము అంతే కాకుండా ప్రతి పేదవాడికి అరవ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు జీవీఎంసీ నిధులతో అన్న క్యాంటీన్లు కూడా నగరంలో మళ్ళా ప్రారంభిస్తో ఏ వార్డులో లేవో చూసి పేద ప్రజలు ఉన్న ప్రాంతంలో కొత్త అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తాం మీరు ఏదైతే ఈ రోజు చూపించిన ఈ ఆదరణ నిరంతరం పొందాలంటే ఎన్నికైన తర్వాత కూడా పొందాలంటే నేను కూడా చేసి మీ అందరి ఆదరణ నిరంతరం పొందడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతామని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాల వందనం తెలుసు తెలుగుదేశం విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల రీత్యా బీజేపీ జనసేన పొత్తు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇరు పార్టీల నాయకులు అభ్యర్థుల ప్రచారంలో కలిసి తిరగడానికి అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. అటు వామపక్షాలు కూడా పొత్తు కోసం వేచి చూస్తూ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ప్రచారాలు మొదలుపెట్టాయి. బీజేపీ జనసేన నుండి 180 మంది నామినేషన్ వేయగా వీరిలో ఎవరు బరిలో నిలుస్తారు అనేది వారికే ఒక క్లారిటీ లేదు. 1-2 అభ్యర్థులు మినహా మిగిలిన వారు ప్రచారం కూడా మొదలుపెట్టలేదు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో జనసేన పార్టీ కార్యాలయాలు ప్రచారాలు మొదలుపెట్టారు. ఇప్పటికైతే బీజేపీ నుండి సహకారం ఉన్నప్పటికీ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ప్రచారానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నా బీజేపీ మాత్రం ప్రచారం మొదలుపెట్టలేదు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్, జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి రానున్నటువంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని విశాఖ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా చూస్తుంది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ జనసేన కలిసి విశాఖపట్నాన్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దిశగా ఇద్దరు నాయకులు దేశ స్థాయిలో అవినీతి రహితమైన భారతం కావాలనుకున్న మోడీ గారు, అలాగే రాష్ట్రంలో అవినీతి మచ్చలేని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ విశాఖపట్నాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. అందులో ఇది నాంది విశాఖపట్నం. నీతి నిజాయితీతోటి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ విశాఖపట్నం కార్పొరేషన్కి గెలిపించండి, వైఎస్ఆర్ సిపికి ప్రత్యామ్నాయంగా మేము ఉంటామని చెప్పి మేము ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. 2007 పురపాలక పోరుతో మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో తుడుచుకుపోయిన కాంగ్రెస్ జిల్లాలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇండిపెండెంట్ల కంటే తక్కువగా కేవలం 80 నామినేషన్లు చేయడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ పార్టీ నుండి 80 నామినేషన్లు దాఖలు కాగా సిపిఐ, సిపిఎం నుండి 41, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా 238 మంది నామినేషన్లు వేశారు. సిపిఐ, సిపిఎం పార్టీల అభ్యర్థులు అక్కడక్కడా ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీతో వీరికి పొత్తు కుదరటం వలన కాస్త కలిసొచ్చే అంశమే అయినా ఇక్కడ కూడా ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచారు. వార్డుల్లో కలియతిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికులు వైసీపీ వారు కావడం విశేషం.
మున్సిపల్ కార్పొరేషన్ జరిగేటువంటి కార్పొరేట్ ఎన్నికల్లో 69వ వార్డు నుంచి ఈ సుమారం అయిన నేను సిపిఎం పార్టీ తరఫున సుత్తికొల నక్షత్రం మీద పోటీ చేయడం జరుగుతాం. ఎందుకంటే సిపిఎం పార్టీ అనేది నిరంతరం ప్రజల సమస్యలు ఏమున్నప్పటికీ కూడా నిరంతరం పోరాటం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రేపు సిపిఎం అభ్యర్థులు కార్పొరేషన్లో లేకపోతే మీకు ఆస్తి పన్ను కానీ డ్రైనేజ్ పన్ను కానీ వాటర్ పన్ను కానీ ఇతర యూనిట్ ఛార్జీలు కానీ ఇవన్నీ పెంచేదానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంచారు. రేపు కౌన్సిల్లో తీర్మానం పెడతారు, మరి దాన్ని ప్రజల మీద బాధ్యత జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే మా సిపిఎం పార్టీ నుంచి మేము కొంతమంది కౌన్సిల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏజెండాలని ప్రవేశపెట్టి తీర్మానం చేయడానికి మాత్రం అవకాశం లేకుండా అటు కౌన్సిల్లోనూ ఇటు బయట కూడా మేము ప్రభుత్వాన్ని నిలేస్తాం, ఎన్నికైన కార్పొరేట్ కూడా నిలేస్తాం, ఈ సంస్థలు వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. కాబట్టి నా యొక్క ఎన్నిక అనేది ఈ ఒక్క వాటికే పరిమితం కాదు, కార్పొరేషన్లో మొత్తం మిగతా కార్పొరేషన్ కూడా కోఆర్డినేట్ చేసి ప్రజల మీద బాధపడకుండా మేము చేసే పోరాటం అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి చుట్టికౌళ నక్షత్రం మీద మాకు ఓటు వేసేదని మేము కోరుతా ఉన్నాం. మా 35వ వార్డు ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్న ఆదరణ కానివ్వండి, ప్రజా అభిమానం కానివ్వండి, చూస్తే నేనైతే చూసి మంత్రముగ్ధుని అవుతున్నాను. దీనికి కారణం, ప్రధాన కారణం, 10-11 సంవత్సరాలుగా వీళ్ళందరికీ కూడా తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చేసుకొచ్చిన ఈ సోషల్ సర్వీస్, ఈ సోషల్ సర్వీస్ని బేస్ చేసుకొని ఈరోజు నేను నా తాలూకా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కూడా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అందించి ఉన్నాను. ఇంకా వీటిని పెంపొందించేదానికోసం అని చెప్పేసి జీవీఎంసీ వారి సపోర్ట్ తీసుకొని గ్రేటర్ విశాఖ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా 35వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా నాపై చూపిస్తున్న ఆదరణ కానివ్వండి, మంగళ నీరాజనాలు కానివ్వండి, చూస్తే నేనైతే మంత్రముగ్ధుని అవుతున్నాను. వీళ్ళందరూ ఆదరణతో, ఆదర అభిమానులతో, ప్రేమ ఆప్యాయత అనురాగాలతో నేను రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కౌన్సిల్ అడుగుపెట్టి వీళ్ళందరికీ కూడా ఒక సొంత కుటుంబీకుల్లాగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా సరే సమస్యలే లేని మా 35వ వార్డుగా తయారు చేద్దామని, సమస్యలు లేకుండా చూద్దామని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. అలాగే అభివృద్ధి చేద్దామని, ప్రగతి బాటను పట్టిద్దామని 35వ వార్డు అభివృద్ధి జయంగా, 35వ వార్డు తాలూకా అభివృద్ధిని ప్రగతి బాట దిశగా నేనైతే ముందు అడుగులు వేయిద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్డులో ప్రజాదరణ అయితే మాత్రం చాలా 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 గొప్పగా చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు కానివ్వండి, దండలు కానీ, స్వచ్ఛందంగా జనం కానివ్వండి, కుల మత ప్రాంతాలకు అతీతంగా వచ్చి వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ మద్దతు చూస్తే నాకైతే ఎమోషన్ ఆగట్లేదు. నేను ఏమీ చేయకుండానే ఈ ప్రాంతవాసులు నాపై ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఇంత ప్రేమ వరాల జల్లు కురిపిస్తున్నారు అంటే నేనైతే మాత్రం చాలా చాలా అంటే నాకు ఏం చేశానని చెప్పేసి వీళ్ళందరూ నాపై ఈ ప్రేమ ఈ వరాల జల్లు కురిపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రేపు వీళ్ళు చూపించిన ప్రేమకి కృతజ్ఞతగా నేను వీళ్ళందరూ కూడా వీళ్ళు తాలూకా ప్రేమకి నేను ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి కష్టం అనే దాన్ని దాటకుండా, ఆ కష్టం ఏదైనా ఉంది అని అంటే నన్ను దాటుకునే వెళ్ళాలి, తప్పితే నేను ఉండగా ఈ కష్టాన్ని మాత్రం వాళ్ళు దరిదాపులు కూడా రానివ్వకుండా చూసుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభాముఖం తెలియజేసి 32వ వార్డు ప్రజల బలపరిచినటువంటి అభ్యర్థిని నేను. మరి గత 25 సంవత్సరాల క్రితం 1995 నవంబర్ 30వ తారీఖున కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆ రోజులకి అయితే ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ వాళ్ళ కష్టసుఖాల్లో నేను పాల్పంచుకుంటూ వాళ్ళు నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈరోజు కలిసిమెలిసి ఉన్నటువంటి మన వార్డు 32వ వార్డు గత 4-5 సార్లు కూడా ఇతరులకు ఇవ్వడం మూలంగా ప్రతిసారి కూడా 32వ వార్డుకు సెంటిమెంట్ ఉంది. ఆ 32వ వార్డు సెంటిమెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా స్థానికుల్ని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆదరిస్తారు, ఇతరులండి పైనుండి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని ఆదరించట్లేదు. ఇప్పుడు ప్రతిసారి కూడా 4 ఎలక్షన్లో కూడా తిప్పికొట్టారు, మరి ఈసారి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోకల్ వ్యక్తి కాకుండా నాన్ లోకల్ వ్యక్తి ఆయన ఫైనాన్స్ వ్యాపారం చేసుకొని 110 రూపాయలు వడ్డీకిచ్చి రక్తం పీల్చి పిప్పి చేసే వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అది ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఈరోజు నేను స్థానికంగా ఉండి ఇక్కడ ప్రజల కోసం నేను ఏంటంటే ఈరోజు నేను ఎప్పుడు రాజకీయాల కోసం సేవ చేయలేదు. గత 25 సంవత్సరాలు బట్టి కూడా ప్రజలతో
కలిసిమెలిసి ప్రజల కోసం ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నేను చేస్తూ వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నటువంటి లోకల్ వ్యక్తిని నేను స్థానికుని మరి హుదూద్ టైంలో కూడా చాలా మందికి కొన్ని వేల మందికి అక్కడ ఇల్లులు గాలికి ఎగిరిపోతాయి వాళ్ళందరికీ కూడా సిమెంట్ రేకులు ఇవ్వడం జరిగింది అలాగనే మన కరోనా టైంలో కూడా 12,000 ఇళ్ళకి గడప గడపకి వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చాను మన రీసెంట్గా నెల రెండేళ్ల క్రితం కూడా 10,000 మందికి ప్రతి ఇంటికి కూడా బట్టల పంచే కార్యక్రమం చేశాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెగ్యులర్గా చేస్తున్న కార్యక్రమాలు మరి పేదవాళ్ళు ఎవరు పెళ్లిలు చేసుకున్నా వాళ్ళకి మనం బంగారు తాళిబొట్టు ఓ చీర జాకెట్టు పసుపు కుంకుమ అమ్మాయికి ఒక సొంత సోదరికి ఇస్తున్నట్టుగా ఇస్తున్నాం అలాగే వికలాంగులు ఎవరున్నా సరే వికలాంగులకు వాళ్ళకి ట్రై సైకిల్స్ కానీ మూడు చక్రాల రిక్షాలు కానీ స్టాండ్లు కానీ ఇస్తున్నాం అలాగనే పేదవాళ్ళు ఎవరు చనిపోయినా ఆర్థిక సాయం చేస్తున్నాం ఎవరైనా విద్య కోసం ఇబ్బంది పడితే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం మెడికల్ క్యాంపులు పెడుతున్నాం హెల్త్ క్యాంపులు పెడుతున్నాం బ్లడ్ క్యాంపులు పెడుతున్నాం అనేక రకంగా అలాగే పేదవాళ్ళకి 28 కుటుంబాలకి ఉన్నది ఉన్నట్టుగా యాస్టీగా వాళ్ళందరికీ ఇల్లులు కొనేసి ఇచ్చాను అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నిత్యం కూడా ఇవన్నీ నా సొంత డబ్బులతో నాకు ఎక్కడి ఫండ్స్ రావు నేను ఎవరి ద్వారా రూపాయి డొనేషన్ తీసుకొని నా సొంత డబ్బులతో చేస్తున్న కార్యక్రమాలు మరి ప్రజలందరూ కూడా ఇవాళ ఆదరించి నన్ను ఆహ్వానించి ఆర్డర్ పెట్టి మాల్లేసి స్వాగతం పలుకుతున్నారంటే కారణం నేను స్థానికుణ్ణి లోకల్ వ్యక్తిని ఇక్కడ ప్రతి ఒక్కల కష్టసుఖాలు నాకు తెలుసు ఎందుకంటే స్థానికంగా ఉన్నాను కాబట్టి నేనేంటంటే స్థానికం తాలూకా ఇబ్బందులు ఏంటి ఇక్కడ అవసరాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది మరి మీ అందరూ కూడా ఈసారి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరికి కూడా ఇంకా సేవలు చేసుకుని అదృష్టాన్ని ప్రసాదించమని నేను కోరుకుంటున్నాను గ్రేటర్ పోరులో 98 వార్డుల పరిధిలో 6 జోన్లు 8 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పోటీ హోరాహోరీగానే ఉంటుందనే చెప్పాలి. ఇరు పార్టీలు ఇప్పటికీ తుది అభ్యర్థులను ఖరారు చేయలేదు. మేయర్ అభ్యర్థి ఎంపిక కూడా గోప్యంగానే ఉంచారు. బీజేపీ జనసేన ప్రచారం మొదలుపెట్టినప్పటికీ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు కంటే స్వతంత్ర అభ్యర్థులే ప్రచారంలో ముందున్నారు. ఏది ఏమైనా పార్టీల ప్రచార అస్త్రాలు విశాఖ ఓటర్లను ఏ మేరకు ఆకర్షిస్తాయో మార్చి 14 వరకు వేచి చూడాల్సిందే. చూసారుగా గ్రేటర్ వార్లో పార్టీల బలాబలాలు. గ్రేటర్ ఎన్నికల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏసీటీ. మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.